ఆషాఢమాసాన తెలంగాణ మొత్తం బోనమెత్తుతోంది ముఖ్యంగా పాలమూరు మొత్తం కూడా ఈ రోజు బోనాలతో కలకలలాడుతుంది అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ భక్తులు తమ కోరికలు నెరవేర్చాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు ముఖ్యంగా పాలమూరు జిల్లా కేంద్రంలోని ఈ బికే రెడ్డి భగీరథ కాలనీలో అద్భుతంగా ఈరోజు ఈ కార్యక్రమం కొనసాగుతుంది బోనాల జాతర కొనసాగుతుంది అయితే ఈ ప్రాంతానికి చెందినటువంటి కౌన్సిలర్ గారు తెరాస యువ నాయకులు ఆనంద్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు వారిని మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం గత సంవత్సరం కరోనా మహమ్మారి నుండి బోనాల ఉత్సవాలు జరుపుకోలేకపోయాం ఈసారి ఎలా ఉంది ముఖ్యంగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు ఏదైతే పోయిన సంవత్సరం బోనాల పండుగ ఎవరు కూడా జరుపుకోలేదు కోవిడ్ ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా అందరూ ఇదయ్యారు ఆ సీతల పోచమ్మ దేవి దయవలన అందరూ కూడా మంచి జరిగి ఈసారి అయితే అందరూ చాలా ఘనంగా బోనాలను పండుగను జరుపుకోవడం జరిగింది ఈ అమ్మవారి దయ వలన మన పట్టణం కానీ మా వార్డు కానీ అందరూ కూడా మంచిగా సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నాము అలాగే దినదినం మన మహబూబ్నగర్ పట్టణంలో ఏదైతే ఉందో ఈ వ్యాధి ఇవన్నీ కూడా ఏదైతే ఉందో ఈ ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం ముఖ్యంగా కోవిడ్ ఏదైతే ఉందో ఈ వ్యాక్సినేషన్ ద్వారా చాలామంది కూడా వ్యాక్సిన్ వేసుకోవడం జరిగింది దానివల్ల తగ్గుముఖం పట్టింది అలాగే ఇప్పుడు కూడా మళ్ళీ వేసుకోవాలని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అందరూ వ్యాక్సిన్ వేసుకుంటే వాళ్ళందరూ కూడా చాలా సేఫ్గా ఉంటారనే ఉద్దేశంతో వ్యాక్సినేషన్ వేసుకుంటే చాలా మంచిదని కూడా మేము కోరుకుంటున్నాము అంటే ముఖ్యంగా సార్ ఈరోజు తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ సంస్కృతికి బోనాల పండుగ అద్దం పడుతుంది మీ ప్రాంతంలో బోనాల పండుగ ఎలా జరుగుతుంది అంటే మా పాలమూరు ముఖ్యంగా మౌనార్లో అంతటా కూడా చాలా వైభవంగా జరుగుతుంది సారి చాలా మంచిగా జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను అంటే అమ్మవారిని మీరు ఏం ప్రార్థిస్తున్నారు అందరూ ప్రజలు అందరము అందరికి కూడా సుఖశాంతులు ఇవ్వాలి అమ్మవారు ముఖ్యంగా ఆషాఢమాసంలో అమ్మవారిని పూజించేది ముఖ్యంగా ఈ కలరా ఈ అంటువాదులు రాకుండా అమ్మవారిని పూజించడం ఆషాఢమాసంలో ముఖ్యంగా అదే ఇప్పుడు కూడా అమ్మవారిని చిన్న ఏవైనా వ్యాధులు కానీ ఇలాంటివి ఇప్పుడు ఈ కరోనా కోవిడ్ లాంటివి కూడా అమ్మవారిని మనసారా మనం కొలిస్తే ఆమె మనకు ఎలాంటి రోగాలు రాకుండా మా కుర్రాగాల బారిన పడకుండా మనం కాపాడుతున్న నమ్మకం కూడా ప్రజలది మనది అందరిది కూడా అది థ్యాంక్ యూ అమ్మ చెప్పండి బోనాల పండుగ ఎలా జరుగుతుంది బోనాల పండుగ ప్రతి ఒక్కరికి మహిళలకు బోనాల పండుగ శుభాకాంక్షలు మా బీకే రెడ్డి కాలంలో అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరు మహిళలు ముందుకొచ్చి బోనాలు చేసి నైవేద్యంతో ప్రతి ఒక్కరు బోనాల పండుగ మంచిగా జరుపుకుంటారు తెలంగాణ ఆడపడుచులకు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పండుగ అమ్మవారిని ప్రకృతి రూపంలో కొలిసేటటువంటి ఈ బోనాల పండుగ సాక్షిగా ఈసారి కరోనా తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు కరోనా ఇప్పటికైతే తగ్గుముఖం పట్టింది మంచిగానే జరుపుకుంటూ ప్రతి ఒక్కరు బీకే రెడ్డి కాలనీలో కానీ ఎక్కడైనా మన మహబూబ్నగర్ పట్టణంలో కానీ ప్రతి ఒక్కరు మంచిగానే జరుపుకుంటారు మీతో పాటు ఉన్న స్త్రీమూర్తులు అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకొని వేయాలని చెప్పేసి వేసుకోవాలి అని చెప్పేసి భావిస్తున్నారు దాదాపు 50-60% వేసుకుంటారు ఇంకా ప్రతి ఒక్కరు మహిళలు కానీ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు వేసుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఇక్కడ ఆనంద్ కుమార్ గౌడ్ గారు ఒకటే మా ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు ఖచ్చితంగా అమ్మవారి దయ వల్లనో లేకపోతే వ్యాక్సినేషన్ ప్రభావంతోనో కరోనా దాదాపు తగ్గుముఖం పడుతున్నటువంటి వేళ ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పేసి కోరుతున్నారు కొంతమంది భ్రమలు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందో అనేటువంటి భయంలో కూడా ఉంటారు ఎలాంటి భయం లేకుండా వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పేసి ఆనంద్ కుమార్ గౌడ్ గారు వారు దంపతులు విజ్ఞప్తి చేస్తున్నారు పిలుపునిస్తున్నారు ఈ బోనాల సాక్షిగా ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్కి సిద్ధం కావాలి వ్యాక్సిన్ వేసుకోని వాళ్ళందరూ కూడా వేసుకోవాలని చెప్పేసి టీఎస్ న్యూస్ కూడా కోరుతోంది ఇది ఇక్కడ బోనాల పండుగ సందర్భంగా నెలకొన్నటువంటి అద్భుతమైనటువంటి వాతావరణం ఈ సందర్భంగా అమ్మవారు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని చెప్పేసి ఆనంద్ కుమార్ గారు ఆకాంక్షిస్తున్నారు